జిల్లా రాయపోల్ మండలంలో 4 గ్రామాల రైతులకు రైతు బంధు పథకం కింద చెక్కులు పాస్బుక్ల పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కిషన్ సింగ్, ఆర్ ఏ వెంకట్, నర్సయ్య, ఏఎంసీ రణం చౌధరి, సర్పంచులు, జెడ్పీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు। आधार कार्ड गवर्नमेंट ఐడెంటిటీ కార్డు ఏదైనా సరే మేము చెక్ ఇచ్చేస్తాం। పాస్బుక్ లేకపోయినా చెక్ ఇస్తాం। పాస్బుక్ నేను అరేంజ్ చేయబడతాయి। చెక్కుల్లో ఏదైనా పేరు ఏదైనా డిఫరెంట్ వచ్చిందనుకోండి వాటిని కూడా మేము నమోదు చేసుకుంటాం। నమోదు చేసుకొని అవి రిటైన్ చేసి మళ్ళీ మండలంలో రాయపోల్ కొత్తగా ఏర్పడిన రాయపోల్ మండలంలో రామారం గ్రామంలో మొట్టమొదటిసారిగా తొలిసారిగా ఫస్ట్ ఇక్కడ ఈ చెక్కులు కానీ పాస్బుక్లు కానీ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం। ఇది దేశ చరిత్రలో చూసినట్లయితే ఏ రాష్ట్రంలో కూడా ఏ గవర్నమెంట్ కానీ గత 60 ఏళ్ళ నుంచి మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తే రైతులను పట్టించుకున్న నాదులు లేడు। రైతుల కోసము కేసీఆర్ రైతు బిడ్డ కాబట్టి కేసీఆర్ తన ఆలోచనలో రైతులకు పెట్టుబడి ఇస్తే రైతులు కొంచెం అప్పుల్లో నుంచి కోలుకోకుండా ఉంటారనే ఉద్దేశంతో రైతులు చేసే వ్యవసాయానికి పెట్టుబడి ఇవ్వాలనే ఉద్దేశంతో ఎకరాకు 4,000, ఎకరాకు 8,000, ఒక సీజన్కు 4,000 లెక్క ఇవ్వడం జరుగుతుంది। ఇదే విధంగా రైతుల కోసము ఎన్నో ప్రాజెక్టులు, కాల్వలు, మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, ఇంకా రైతుల కోసము ఎన్నో ప్రోగ్రాములు చేస్తుండు। ఈ పాస్బుక్లు కానీ ఈ చెక్కులు కానీ ఇవ్వడం చాలా అదృష్టం। ఈ రామార గ్రామంలో పండగ వాతావరణం లాగా ఈ స్కూల్లో పెట్టడం జరిగింది। పండగ వాతావరణం లాగా ఉంది। దీన్ని చూస్తుంటే బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నట్టు మనకు కనబడుతుంది, కళ్ళ ముందే కనబడుతుంది। ఇది చాలా సంతోషం। లేని విధంగా మన తెలంగాణ ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమంలో మన రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా మండలంలోని అన్ని గ్రామాలు ఒక్కొక్క గ్రామంలో దాదాపుగా 8 నుంచి 10 రోజులు క్యాంపు వేసి ఈ రామారం గ్రామంలో 8 రోజులు వరుసగా ప్రతిరోజు ఇక్కడ హాజరై మొత్తం అన్ని రకాల రికార్డులు అందరి నుంచి వినతులు స్వీకరించి దాని ప్రకారంగా రికార్డులన్నీ సరిచేయడం జరిగింది। దాని తర్వాత కూడా సరిచేసిన రికార్డులకు సంబంధించిన భూమి వివరాలను పట్టాదారులకు అందరికీ కూడా ఇంటింటికి తిరిగి అందించడం కూడా జరిగింది। దాంట్లో ఏదైనా తప్పులు జరిగినప్పటికీ ఆ తప్పులు మా దృష్టికి వస్తే వాటిని కూడా సవరించి డ్రాఫ్ట్ పట్టదారు పాస్బుక్ అంటే ఒరిజినల్ పట్టదారు పాస్బుక్ ఏదైతే ఇస్తున్నామో అదే రకంగా ఒక డ్రాఫ్ట్ పట్టదారు పాస్బుక్ వైట్ పేపర్ మీద ప్రింట్ తీసి దాన్ని కూడా పంచడం జరిగింది। దాని మీద వచ్చిన వినతులను కూడా స్వీకరించి అందులో కూడా మొత్తం అన్ని రకాల కరెక్షన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన నూతన పట్టేదారు పాస్ పుస్తకాన్ని పంపిణీ చేయటకు రంగం సిద్ధం చేసి ఈరోజు పంపిణీని రామారం గ్రామంలో ప్రారంభించడం జరిగింది। ఈ రకంగా మండలంలో మొత్తం 9,037 పాస్బుక్లను పంపిణీ చేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకుంటున్నాం। ప్రతిరోజు 4 టీంలు అన్ని గ్రామాలలో ఒక్కో గ్రామంలో ఒక టీం చొప్పున 4 గ్రామాలలో 4 టీంలు పనిచేసే పంపిణీ కార్యక్రమం మొదలు పెడుతుంది। ఈ కార్యక్రమం 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరుగుతుంది। ఈ గ్రామంలో రామారం రెవెన్యూ గ్రామంలో గ్రామ పరిధిలో 3 రోజులు పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నాం। 10, 11, 12, 3 రోజులు పెట్టుకున్నాం। ఈ 3 రోజులలో ఎంతమంది రామారంకి వచ్చి తీసుకుంటారో వాళ్ళకి ఇచ్చేస్తాం। ఎవరైనా పక్క గొల్లపల్లి వాళ్ళు కానీ ఇంకే గొల్లపల్లి వాళ్ళ కోళ్ళు ఇక్కడికి రాలేని పరిస్థితిలో ఉంటే ఒకరోజు అక్కడ గొల్లపల్లిలో కూడా క్యాంపు వేసి అక్కడికి గ్రామ రైతులకందరికీ కూడా అక్కడనే పంపిణీ చేయడం జరుగుతుంది। ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున గత 6 నెలల నుంచి సెప్టెంబర్ నెల నుంచి మొదలు పెడితే మార్చి నెల వరకు దీన్ని మొత్తం టోటల్గా నవీకరణ చేసుకుంటూ వస్తున్నాం। అయినప్పటికీ చిన్న పొరపాటు దొరలేనట్టు మాకు కూడా దృష్టికి వచ్చింది, దొరలే అవకాశం కూడా ఉంది। కాబట్టి ఏ పొరపాటు దొర్లినా గానీ ఆ పొరపాటును సవరించే బాధ్యత పూర్తిగా రెవెన్యూ యంత్రాంగం తీసుకుంటుంది. వారికి ఒకవేళ భూమి తక్కువ వచ్చినా గానీ ఆ వాళ్ళు వినతి ఇక్కడ పక్కకు ఫిర్యాదుల కౌంటర్ కూడా మేము పెట్టడం జరిగింది. వాళ్ళు అందులో వాళ్ళ ఫిర్యాదులు నమోదు చేస్తే ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి వాళ్ళకి రాలేదు అని చెప్పి వాళ్ళు ఏదైనా రాకపోతే వాళ్ళకి నమోదు చేస్తే దాన్ని పరిశీలించి పూర్తి స్థాయిలో నిజమే వాళ్ళకి రావాలి అని అనుకుంటే మేము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన దగ్గరనే అదే పాస్బుక్లో మళ్ళీ ఎంట్రీ చేసి అంటే కంప్యూటర్ ద్వారానే మళ్ళీ ఎంట్రీ చేసి ఇచ్చే అవకాశం కూడా ఉన్నది. అదే రకంగా ఎవరిదైనా ఫోటో తప్పు కనుక వచ్చినట్లయితే ఆ ఫోటో ఇదివరకు చూసుకోకపోతే ఇప్పుడు తప్పు కనబడితే ఆ ఫోటో తప్పు వచ్చిన పాస్బుక్ను మాకే రిటర్న్ చేసేస్తే మేము మళ్ళీ దాన్ని రీప్రింట్ చేసి సరైన ఫోటోతో కూడా వాళ్ళ పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పాస్బుక్ ఏదైతే ఉందో మనము విదేశాలకు వెళ్ళేటందుకు ఏదైతే పాస్పోర్ట్ తయారు చేసుకుంటామో భారత ప్రభుత్వం ఇచ్చిన పాస్పోర్ట్ ఆ పాస్పోర్ట్ తరహాలోనే ఈ పాస్బుక్ ఉన్నది. ఇది మొత్తం 17 రకాల సెక్యూరిటీ ఫీచర్స్ తోటి ఇది ఉన్నది. ఇది మనకు నీళ్ళల్లో వేసినా కానీ ఖరాబ్ కాదు, ఏ రకంగా కూడా ఖరాబ్ కాదు. ఇది చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, దీన్ని బాగా ఇది చేసుకోవచ్చు. మళ్ళీ ఇదే రకంగా మన భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతుకు పెట్టుబడి సహాయం అందించాలన్న ఉద్దేశంతో మన తెలంగాణ ప్రభుత్వం ఆ కార్యక్రమం ఎకరాకి 4,000 రూపాయలు రైతులకు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం పెట్టింది. దానికి అనుగుణంగానే మన రికార్డులో ఏవైతే మేము భూముల నమోదు ఉన్నాయో దీనికి ఆధారంగా వాళ్ళు బ్యాంకు వాళ్ళు కూడా ఎకరానికి 4,000 రూపాయలు చొప్పున చెక్కులు తయారు చేసి ఈరోజు ఈ పాస్బుక్లతో పాటు రైతు బంధు కార్యక్రమం కింద చెక్కులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇటు చెక్కులన్నింటినీ కూడా మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ గజ్వెల్ నందు వీటిని తీసుకొని పోయి ఇస్తే మనం మాకు బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు. చెక్కు దిక్కు తీసుకొని ఒక ఆధార్ కార్డు లేకుంటే మన నీకు ఇచ్చిన పాస్బుక్ తీసుకొని పోయి అక్కడ చూపిస్తే దాన్ని బట్టి వాళ్ళు వెంటనే డబ్బులు చెల్లిస్తారు. దీనికి మనకు మన గ్రామానికి రామారం గ్రామానికి 14, 15, 16 3 రోజులలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ గజ్వెల్ నందు తీసుకోండి. అక్కడ కూడా రద్దీ మీకు ఎక్కువ కనిపించింది ఎక్కువ ఇది అనుకుంటే తర్వాత కూడా తీసుకోవచ్చు. ఈ 3 రోజులే తీసుకోవాలని ఏం లేదు. మొత్తం 90 రోజులు దీని వ్యాలిడిటీ ఉంటుంది. కాకపోతే 1 నెల రోజుల కిందనే మనకు చెక్ ప్రింట్ అయింది కాబట్టి ఇంకొక 2 నెలల వరకు కూడా ఈ చెక్కును మనం ఎన్క్యాష్ చేసుకోవచ్చు అని చెప్పి మీకు అందరికీ అన్నం పెట్టే రైతన్న ముఖంలో చాలా సంతోషమైన దినం. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టుబడి సహాయాన్ని ఈరోజు చేసినందుకు మేము ఈరోజు గౌతమాబాదు రాయపోల్ మండలంలో గ్రామాన వెళ్తే 10-15 గ్రామాలలో పండుగ వాతావరణం దసరా అయితే ఎట్లయితే జరుపుకుంటామో ఆ రకంగా రైతులు కానీ ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు కానీ ఎవరైనా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈ స్కూల్లో ప్రతి స్కూల్లో ఇంతకుముందు అయితే ఎలక్షన్ అయితే ఓటింగ్ అయితే ఎట్లొచ్చి 3 లైన్లు కట్టి సిస్టమేటిక్గా ఉండరో ఆ రకంగా పబ్లిక్ అంతా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. దేశంలో కూడా ఇలాంటి పరిస్థితి రావాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఎట్లయితుందో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేయాలనే తపనతో కూడా వేరే రాష్ట్రాల రైతులు కూడా ఇక్కడికి తన మనసు పెట్టి ఇక్కడికి చూస్తున్నారు. ఇలాంటి పథకము ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో భారతదేశంలో లేదు. ఇంత మంచి పథకము చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే పట్టా పాస్బుక్లు అనేది కూడా దేశంలో ఎక్కడ లేదు. ఈరోజే ఇక్కడ ఈ స్థానిక సంస్థల సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ లోకల్ విఆర్ఓ, RI, MRO వీళ్ళందరూ ఎమ్మెల్యే గారి కోఆర్డినేషన్లో నడుస్తూ ఒకే 2-3 నెలల్లో ఈ పాస్బుక్లను కొత్త పాస్బుక్లుగా తయారు చేసి పంచడం అనేది చాలా శుభపరిణామం. అలాగే ఈ రైతుకైతే 4,000 పెట్టుబడి ఇవ్వడం అనేది రైతులు అసలు ఊహించకుండా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇంకొక 15 రోజులైతే మనము ఎరువులు మందు సరుకులు తెచ్చుకుంటారు కాబట్టి ఈ టైంలోనే వాళ్ళకి చెక్ ఇవ్వడం, అందులో బ్యాంకులతో రిజర్వ్ బ్యాంక్తో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఈ రైతులకు ఇచ్చే డబ్బు ముందే తెప్పించి బ్యాంకులలో పెట్టి సపరేట్ కౌంటర్ పెట్టి వెంటనే అది 50,000 చెక్ అయినా సరే 20,000 అయినా సరే అకౌంట్ ఉందా మీకు అప్పు ఉందా అని చూడకుండా ఈ డబ్బులు ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ తీసుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ బ్యాంక్ పాస్బుక్ను తీసుకుపోయి సపరేట్ కౌంటర్ ఉంటుంది కాబట్టి వెంటనే డబ్బులు తీసుకొని వెంటనే మనసంతు చేసుకునే అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి గారికి, ఈ స్థానిక ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారికి, హరీష్ రావు గారికి, ఎంపీ గారికి కృతజ్ఞతలు. ఈ రైతు బంధు పథకం పెద్ద ఎక్సెల్ చేసిన ప్రజలందరికీ ఆయన గిట ముఖ్యమంత్రి గారి గిట ఈరోజు రైతులు కాబట్టి రైతు కష్టాలన్నిటి తెలుసుకొని ఈరోజు పంట 4,000 పాస్బుక్లు రైతులకు అందజేసిన ఈరోజు ప్రజలలో పండుగ బాగా భాగస్వామ్యం చేసుకోవడం. ఉగాది పండుగ ఇంత జరుగుతుందో ఈరోజు ఈ ప్రజలకు 2 మండలాలలో ఇట అంత పండుగ వాతావరణం ఏర్పడింది. అంత పండుగలాగా చేశాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలకు మంత్రివర్గ ఆదేశాల వరకు మన అన్న రామలింగన్న వారు ఆదేశాల వరకు ఇట మేము ఇక్కడ ప్రజలకు అందుబాటులో అన్ని ఇట సౌకర్యాలు చేసినాము. ఈరోజు అక్కడ స్టార్ట్ చేయడం ఇక్కడ స్టార్ట్ చేసినాము. మంచిగా కొనసాగుతుంది. ఇంకా ఈట 17 తారీఖు ఇట కొనసాగుతుంది కాబట్టి పట్ల పాలకులలో ముఖ్యమైనది రైతులకు మన గౌరవ ముఖ్యమంత్రి రైతు బిడ్డ కాబట్టి రైతులకు 3 డిపార్ట్మెంట్, ఒకటి కరెంటు, నీళ్లు, భూమి ఎంత ముఖ్యమో మన గౌరవ ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ రైతు బిడ్డ కాబట్టి తెలుసు. కాబట్టి రైతు కష్టాలను తెలుసుకొని ఇవన్నీ గీట అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎవరి గీట లేదు. మన ఘనత సీఎం ముఖ్యమంత్రి గారికి ఎప్పటికీ ప్రజలలో ఇంకా ముందు అందరి ఆశీర్వాదం గీట ఉండాలని. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. Please visit Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699.